Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు వాళ్ళతో చర్చించాం. ఉద్యోగ సంఘాలలో ఉన్న అసంతృప్తుల్ని అపోహల్ని చాలా వరకు అవన్నింటినీ కూడా అవి తొలగించాం. దానికి ఏమైనా చిన్న చిన్న సవరణలు అయితే వాటి తాలకు ఇంపాక్ట్ ఏముంటుందో ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. నేను అలా వెళ్ళాలి, దాంట్లో అందరం కూర్చొని దాన్ని చేసి ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని సానుకూలంగా చూసుకొని అది మరి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఇవాళ మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ చర్చలు ప్రారంభమవుతాయి. మరి మళ్ళీ మళ్ళీ మాతో చర్చలు ఉన్నాయి, దాంట్లో పూర్తి సానుకూలత వస్తుంది అనేది నేను ఆశిస్తున్నాను. ప్రతిపాదన ఆటోమేటిక్గా ఎందుకు ఒప్పుకోవాల్సింది? నిన్న జరిగింది ప్రధానంగా 2 అంశాలమ్మా. ఒక అంశం వచ్చి ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ డేట్ నుంచి ఉన్నదో దాంట్లో కొంత 9 నెలలు వస్తుంది, దాని రికవరీలు వస్తున్నాయి, అవన్నీ కూడా రికవరీ లేకుండా ఉండాలనేది ఫస్ట్ అంశం. అది దాని ఇంపాక్ట్ చూస్తే సుమారు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు వస్తుంది. దాని మీద కూడా చర్చించాము, దాని గురించి కొంత సానుకూలతగా దాని ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి వాళ్ళు వచ్చి నిర్ధారణ అంశం అది. దాంతోపాటు హెచ్ఆర్ఏ సంబంధించిన ఎగ్జిస్టింగ్ దాన్ని కంటిన్యూ చేయమంటున్నారు, లేదు అంటే తెలంగాణ ఉన్న అంశాల నుంచి పెట్టమంటున్నారు. మేము వచ్చి దానికి దీనికి బయోమీడియా ఉంది, అది కూడా అప్పుడు ఇవాళ కూర్చొని దాని ఇంపాక్ట్ ఎంతో కూర్చొని ఆ అంశాన్ని కూడా క్లియర్ చేస్తాం. మిగతావన్నీ కూడా చిన్న చిన్న అంశాలే. స్లాబ్ పర్సెంట్ 12, 8, 9, 10, 11 అనేది కాదు, అది అవి అవి కూర్చొని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సరే బాబు, నువ్వు అవన్నీ చెప్తావు బాబు, యథావిధంగా మరి ఇద్దరికి నీకు నీకు నాకు అభిప్రాయం నేను మాట్లాడుకుంటామా చెప్పు. ఉంటాయి ఇవన్నీ, నువ్వు అవన్నీ పాజిటివ్ బి పాజిటివ్ అంటే నెగిటివ్ ఎందుకు ఆలోచించాలా? నెగిటివ్ మాటలు ఎందుకు ఆడుకోవాలి? ఫిట్మెంట్ లో డిస్కషన్ అనేది అది ఓవర్, అది ఓవర్. ఫిట్మెంట్ లో లేదు, అది కూడా ఫిట్మెంట్ లో ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ డేట్ ఇంప్లిమెంట్ డేట్ నుంచి వచ్చిన ఏదైతే రికవరీస్ ఉన్నాయో రికవరీస్ మీద డిస్కషన్, అంతేగానే ఆ రికవరీ మీద మాత్రం దాని ఇంపాక్ట్ సుమారు 6,000 కోట్ల వరకు ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు. దాని మీదే అది అది దానికి దానికి పెద్ద ఇష్యూ లేదు, అది ఇష్యూ లేదు. అవన్నీ కూడా అందుకు క్లియర్ కట్ గా ఉన్నది హెచ్ఆర్ఏ అండ్ ది రికవరీ. ఆ రెండు ఫైనాన్స్ పెట్టిన ఆ రెండు మీద డిస్కషన్ అవుతుంది. ఆల్రెడీ రికవరీస్ మీద ఒక సానుకూలత వచ్చింది, దీని మీద ఒక డిస్కషన్ ఉంది. అది ఇప్పుడు తెలుస్తుంది అలా ఎక్కడ మాకు ఇంకా తెలియదు. అవన్నీ చూసిన తర్వాత స్టార్టింగ్లో ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చి సుమారు అప్పటికే 10,000 కోట్ల పైన వస్తుంది, ఇంకా దాంతో ఇవి యాడ్ అవుతాయి ఇవన్నీ కలిపి. ముందు మేము డిస్కస్ చేసుకున్న తర్వాత అయిన తర్వాత అప్పుడు సీఎం గారు దృష్టికి తీసుకెళ్తాం, తీసుకెళ్ళి ఫైనల్గా ఆయన ముందు పెట్టి దీనిందరూ రిజాల్వ్ చేస్తాం. ఓకే బాయ్. ఇంకో విషయం తీసండి, ఇంకొక రెండో బిడ్ పెట్టుకోండి, దాన్ని దీన్ని కలపకండి. కొన్ని పత్రికలకి బదులు ఆంధ్రజ్యోతి పత్రికలో తిట్టుకో ఇంట్ల మీద అప్పు తీసుకుని 7,000 కోట్లు 6,000 కోట్లు అప్పు తీసుకు మొన్న రాశారు, మళ్ళీ ఇవాళ రాశారు. దానికి సంబంధిత మంత్రిగా నేను ఆ పత్రికకి ఆ పత్రికని ఎవరైతే ఈ న్యూస్ని ఫీడ్ చేస్తున్నారో ఆ పత్రికా సోదరుడికి అలాగే యాజమాన్యానికి నేను తెలియజేస్తుంది ఏంటంటే వాస్తవాలు తెలుసుకొని ఏదైనా రాయాలి. లేదు మీకు ఏదైనా అంబిగ్యూటీ ఉండి మీకు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే ప్రత్యక్షంగా దాని సంబంధిత మంత్రి గారిని ఉన్నాను, నన్ను వచ్చి అడిగి దాని వివరణ కూడా దాన్ని రాయడం అనేది ఒక సాంప్రదాయం. అది అలా రాయండి, అంతేగాని ఊరికినే మీ ఉద్దేశాలని మీకున్న దురుద్దేశాలని వృద్ధి రాయడం అనేది అది సమంజసం కాదని మనం చేస్తున్నాను. ఎందుకంటే ముందర మూడు స్లాబ్లు ఉన్నాయి, మూడు కేటగిరీలు ఉన్నాయి. ఒక కేటగిరీ 300 SFT, ఒక కేటగిరీ 365 SFT, ఒక కేటగిరీ 430 SFT. 300 SFT, 365 SFT, 430 SFTని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు
దాన్ని మరి శాంక్షన్ చేసినప్పుడు వాటి నుంచి లబ్ధిదారు తాలూకా ఇన్వాల్వ్మెంట్ చేసి 2,65,000, 3,65,000, 4,65,000 లబ్ధిదారుడు కట్టుకునేటట్లు వాడి బ్యాంకు నుంచి దాని లోన్ ఇంపోజ్ చేసి అది కట్టించి ఏర్పాటు చేస్తానని వాళ్ళు మాట ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు. ఆ 2,65,000, 3,65,000, 4,65,000 లబ్ధిదారుడే అది తీర్చుకోవాలి. బ్యాంకుల నుంచి అది పులప్ చేసుకోవాల్సిన అది స్కీమ్ తాలూకా అది ఆబ్జెక్టివ్. అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చిన ప్రకారము 300 SFT ఏదైతే ఉందో ఆ 300 SFT ఇళ్లని సుమారు 2,62,000 ఇళ్ళు కడితే 130,000, 140,000 ఇళ్ళు వరకు మరి 300 SFT ఇళ్ళు ఉంటే అవన్నింటినీ కూడా రూపాయికే ఇళ్ళు ఇవ్వాలని మరి నిర్దేశించి అవి ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి మరి ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు తీసుకొస్తాను. ఆ నేపథ్యంలో ప్రభుత్వమే దాన్ని చేస్తుంది. ఇక లబ్ధిదారుడి మీద లోన్ తీసుకొస్తున్న అంశాన్ని తీసుకొచ్చి అదేదో మేము తినేసామనే పరిస్థితుల్లోనో అదేదో ప్రభుత్వమే దాన్ని పక్కదారులు పెడుతుందనే పరిస్థితిని వచ్చి ఇవాళ పత్రికల్లో మొన్నిచ్చారు, ఇవాళ ఇచ్చారు. దయచేసి ఇది తప్పుడు సమాచారం. ఏదైతే లబ్ధిదారుడు 3,65,000 రూపాయలు, 4,65,000 రూపాయలు టిట్కో ఇంటికి కట్టవలసిన అవసరం ఏదైతే ఉందో ఆ డబ్బును మాత్రమే ఆ లబ్ధిదారుడి పేరున ఆ యూనిట్ పేరున ప్రభుత్వం వచ్చి మధ్య ఫెసిలిటేట్ చేసి లబ్ధిదారుడి పేరున రుణాన్ని మరి తీసుకొని అది పూర్తి చేసి ఆ ఇంటిని వచ్చి మరి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఆ తాలూకా స్పిరిట్. అది అంతేగాని లేనిపోయిన అపోహలు సృష్టించి ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికి అనవసరంగా మీరు దీన్ని చేయడం అనేది అది భావ్యం కాదు. లబ్ధిదారులందరికీ కూడా అది మనం చేస్తున్నాను. 300 SFT ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మీ పేరుని ఏ విధంగా కూడా బ్యాంకు లోన్ నుంచి టైప్ చేయదు. ఒక బ్యాంకు లోన్ టైప్ చేసేదానికి దాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి దాని లోన్లు కడుతుంది. అది ప్రతి ప్రభుత్వంలో జరుగుతున్న ఆనవాయితీ, అది ఆనవాయితీ ప్రకారం జరుగుతుంది. 345, 435 ఏదైతే బ్యాంకు లోన్ వచ్చి మనం రేజ్ చేస్తున్నామో లబ్ధిదారుడి పేరున అది వారు కట్టవలసిన ప్రపోర్షనేట్ దానికే తప్ప ఒక్క పైసా కూడా అదనంగా ఏ లబ్ధిదారు కూడా దగ్గర కూడా తీసుకునే సమస్య లేదు, తీసుకునే ప్రశ్న లేదనేది తీసుకోమనేది కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అర్థాలను తెలియజేస్తున్నాను. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, ఆంధ్రజ్యోతి పత్రికా సోదరులకు కూడా మరి ఇది దీని ద్వారా తెలుస్తాను. ఏదైనా మీకు వివరణ కావస్తే దయచేసి వచ్చి అడిగి తీసుకోండి. కానీ మరి అపోహలు సృష్టించి మరి యామీకుడు సృష్టించి లబ్ధిదారులు ఆందోళన గురిచేసి ఏదో లబ్ధి పొందామని చేస్తే మాత్రం దానివల్ల మీకే మీ తాలూకా విలువ పోదు తప్ప మా ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం లేదనే విషయం కూడా తెలియజేస్తున్నాను.